అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ డీజే దువ్వాడ జగన్నాథ రిలీజ్ కి రెడీ అయిపోతుంది. ఇటు షూటింగ్ తో పాటు అటు పబ్లిసిటీ పనులు కూడా సకబెడుతూ ప్రసారానికి దుబాయ్ లో శ్రీకారం చుట్టేశారు. ఏప్రిల్లో డీజే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉండగా ఇప్పుడు బన్నీ సేనున్న మరుసటి చిత్రానికి సంబంధించిన సంగతులు కూడా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 8న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడు బన్నీ. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా ఇప్పుడు హీరోయిన్ విషయంలో ఓ డెసిషన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. అగ్లీ, ఎంఎస్ ధోని చిత్రాలతో ఆకట్టుకుంటున్న బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఇంకా అగ్రిమెంట్ పూర్తి కాలేదు గానీ ఇప్పటికీ భామను ఫిక్స్ చేశారని టాక్ గట్టిగానే వినిపిస్తుంది. స్టార్ నటుడు వక్కంత వంశీ దర్శకుడిగా పనిచేస్తూ నా పేరు సూర్య అనే వర్కింగ్ టైటిల్ పై సినిమా చేయనున్నాడు. ఇంకా అనౌన్స్ చేయకపోయినా ఇదే ఫైనల్ కావచ్చు. నా ఇల్లు ఇండియా అనేది దీని ట్యాగ్ లైన్. వక్కంత వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధరరావు నిర్మిస్తున్నారు. సుబ్బు, నీకు తెలుసా నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల్ వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి, 5:30కి మీ బాబచ్చి బిల్లు కట్టినట్టు నాకు కల్ వచ్చింది. గీతా సుబ్రహ్మణ్యం, ఈ జంట పేరు గీతా సుబ్రహ్మణ్యం.